హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కుష్కా రైస్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. దీనికి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో ముక్కలు, పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, పెరుగు, అలాగే హాఫ్ అన్ అవర్ ముందు కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్, పుదీనా, కొత్తిమీర, అలాగే బిర్యానీ మసాలా దినుసులు. ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి వేడైన తర్వాత జాజికాయ అలాగే బిర్యానీ మసాలా దినుసులు కూడా వేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయినాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది చక్కగా ఫ్రై అయిపోయింది కదా, ఇందులో పసుపు, కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. దీన్ని చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో టొమాటో ముక్కలు వేసి ఒక్కసారి మిక్స్ చేసుకుని టొమాటో మెత్తగా ఉడికే వరకు ఉడికించుకుందాం. ఇది చక్కగా ఉడికిపోయింది కదా, ఇందులో మనం గరం మసాలా అలాగే పెరుగు కూడా వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాం. దీన్ని మిక్స్ చేసుకొని 1 నిమిషం ఉడికించుకుందాం. 1 నిమిషం తర్వాత ఇందులో కొత్తిమీర తరుగు అలాగే పుదీనా తరుగు కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. దీన్ని చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసి దీన్ని పై పైన ఒకసారి కలుపుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం గ్లాస్ రైస్కి 1 గ్లాస్ ఉప్పు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కుక్కర్లో పెడుతున్నాం కదా, మనం గ్లాస్కి 1.5 గ్లాసులు వేసినా లేదా 2 గ్లాసెస్ వేసినా మెత్తగా అయిపోతుంది. మనం ఇక్కడ 2 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. మనకి రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ కుక్కర్ ప్రెషర్ కూడా పోయింది. దీన్ని మూత తీసేసి మనం దీన్ని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. మనకి రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇది ఆరితే మనకి ఇంకా పొడి పొడిగా వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీ అందరికీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.